ఇక జగన్మోహన్ రెడ్డికి అదే కష్టాలు వస్తే ఇట్లా వస్తాయండి, అందుకోసమే అధికారం కోసం ఏమైనా చేస్తామని చెప్పి అనుకునేది వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఏమైంది, ఆయన విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన బెయిల్ షరతుల్లో అదొకటి అనమాట. అప్పట్లో 2012 బెయిల్ వచ్చింది కదా ఆయనకి. వచ్చినప్పుడు ఆ కండిషన్స్లో ఒకటి ఏమిటంటే, కోర్టు అనుమతి లేకుండా అప్పట్లో యాక్చువల్గా హైదరాబాద్ దాటి వెళ్ళకూడదు అన్నారు. ఆ తర్వాత ఎగ్జామ్షన్ తీసుకున్నాడు, నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ ఉంది నాకు, నేను ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడు, తర్వాత ముఖ్యమంత్రి కాబట్టి ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఏపీలో కూడా ఉండొచ్చు అని. ఆ తర్వాత దేశంలో తిరగవచ్చు అని కూడా ఇచ్చారు. అయితే విదేశాలకు వెళ్ళాలంటే ముందస్తు అనుమతి కావాలి. ఇప్పుడేదో ఆయన మళ్ళీ యూరప్ వెళదాం అనుకుంటున్నట్ట, మరి వాళ్ళ పిల్లలను చూడడానికో దేనికో తెలియదు, దానికి మళ్ళీ ఇప్పుడు అనుమతి అడిగారు తెలంగాణ హైకోర్టులో. ఆ అనుమతి ఇవ్వద్దు అని చెప్పి సిబిఐ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటంటే, ఆయన పాస్పోర్టు రెన్యువల్కి వచ్చిందట, అయిపోయింది. ఒక ఏడాది వరకు కూడా అసలు మీరు పొడిగించొద్దు దీన్ని, ఇప్పుడు కావాలంటే ఒక నెలపాటు ఇవ్వండి అంతే. ఏంటి, నాట్ విదేశాలకు వెళ్ళడానికి అనుమతి మాత్రమే కాదు, అసలు పాస్పోర్ట్ రెన్యువల్ అన్నమాట. పాస్పోర్ట్ మనకు మామూలుగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 10 ఏళ్ళకి అనుకుంటున్నా రెన్యూ చేస్తారు. ఏడాది వరకు దాన్ని పొడిగించొద్దు, పొడిగించకుండా అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వండి విదేశాలకు వెళ్ళడానికి అంతే అని అడిగిందట సిబిఐ. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏడాది వరకు పాస్పోర్ట్ గడువు పొడిగించాలంటూ చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని, అంటే ఏడాదిలో ఈ పాస్పోర్ట్ కూడా రెన్యూ అయ్యి వాళ్ళకి ఆ వీసా కూడా ఉంటే, అంటే అనుమతి కూడా ఇస్తే 1 ఇయర్లో ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు అన్నమాట విదేశాలకి, మళ్ళీ మళ్ళీ కోర్టుకి రాకుండా. అట్లా కాదు, ప్రతిసారి అనుమతి తీసుకోవాల్సిందే అని మళ్ళీ సిబిఐ అడుగుతుందన్నమాట. నెల వరకే పొడిగించాలని కోరింది సిబిఐ. సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్ళడానికి అనుమతించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైదరాబాద్ సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ విచారణ చేపట్టారు. సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ యూకే పర్యటనకు అనుమతిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణలో జాప్యం జరుగుతోందన్నారు. పిటిషనర్ కోరినట్లు ఏడాది పాటు పాస్పోర్ట్ రెన్యువల్కు అనుమతించరాదని, నెలకే పరిమితం చేయాలని కోరారు. అది విషయం అన్నమాట. చివరికి పాస్పోర్ట్ రెన్యువల్ కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇక ఎమ్మెల్సీకే ఎన్నికయ్యారు కదా ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారు, ఆయనకి శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఇస్తూ లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు లేళ్ల అప్పిరెడ్డి ఉన్నాడండి. లేళ్ల అప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మనిషి, అతనికి ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అతనికి ఇచ్చారని చెప్పి అలిగి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు అలిగాడు. ఆయన అల్లుడు కిలారోసే రాజీనామా చేశాడు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి. ఏమన్నా ఇంత పెద్ద సీనియర్ ఉంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, ఆయనకి ఇవ్వకుండా ఫ్లోర్ లీడరు మన ప్రతిపక్ష నేత హోదా, అది ఎట్లాగో అసెంబ్లీలో లేదు, విధానసభలో లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నది కౌన్సిల్లో, ఎందుకంటే వాళ్ళకి చాలామంది సభ్యులు ఉన్నారు కాబట్టి. అయితే అక్కడ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి ఇవ్వకుండా, కనీసం ఆయనతో ఒక మాట కూడా చెప్పకుండా ఈ లేళ్ల ఆపరేట్కి ఇచ్చుకున్నాడు ఈయన తన సొంత మనిషికి అని చెప్పి కిలా రోసే ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా కూడా చేశాడు. ఇప్పుడు ఆ పద విని లేళ్ల ఆపరేటిని రాజీనామా చేయించి బొత్సాకి ఇచ్చారు. అంటే బొత్సాకి ఇవ్వకపోతే మరి కుదరదు కదా, సీనియర్ లీడర్ కదా. ఆ విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, అందులో సందేహం లేదు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ బొత్స ఒక మాట అన్నాడండి, ఇది ఆసక్తికరం. ఈ క్షణం వరకు అయితే విశాఖే. ఏమిటి విషయం అంటే, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని, ఈ క్షణం వరకు అయితే అదే మా పార్టీ విధానం, దాన్ని కొనసాగిస్తామా లేదా అనేది మళ్ళీ పార్టీలో చర్చించుకుని వెల్లడిస్తాం అని బొత్స తెలిపారు. సో ఇంత జరిగిన తర్వాత కూడా విశాఖపట్నమే మాకు కార్యనిర్వాహక రాజధాని అని చెప్తున్నారన్నమాట. చింత చచ్చినా పులుపు చావలేదు అనడానికి ఇది ఎగ్జాంపుల్. అందుకనే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ప్రభుత్వం అమరావతికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎటువంటి మార్పులు చేయడానికి, ఎటువంటి టింకరింగ్ చేయడానికి వీలు లేకుండా పకడ్బందీగా పటిష్టంగా అన్ని చేయాలి. అలా చేయకుండా 2014-18 మధ్యకాలంలో కాలయాపన చేసినట్టు చేస్తే మాత్రం చాలా ప్రమాదకరం ఇది. ఎందుకంటే 2029 ఏమవుతుందో తెలియదు, ప్రజలు అప్పుడు ఏమనుభవిస్తారో తెలియదు, అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా వస్తారో, ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో తెలియదు. మళ్ళీ ఈ మార్పులు చేర్పులు అనేది జరగకుండా క్యాపిటల్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చాలా కేర్ఫుల్గా అన్ని రకాలుగా దానికి నట్లు బిగించాలి, లేకపోతే మాత్రం ఇది ప్రమాదకరం అని చెప్పడానికి బొత్స సత్యనారాయణ గారి కామెంట్సే పెద్ద ఎగ్జాంపుల్. ఇక లాస్ట్ కామెంట్ అండి, జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు అని చెప్పి కేటీఆర్ అన్నారు. ఏమిటి ఈ గొడవ, హైడ్రా అని చెప్పి ఒక బాడీని పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాదు ఆ చుట్టుపక్కల అక్రమంగా నిర్మించినటువంటి కట్టడాలన్నింటినీ కూల్చేస్తున్నారు.
దీంట్లో నాకు రెండు ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, అసలు అక్రమంగా కట్టడం ఒకటి ఎట్లా వచ్చింది? టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళకి ప్రతి ఏరియా ఉంటుంది, ఒక్కొక్క అఫీషియల్కి ఒక్కొక్క ఏరియా. లంచాలు తీసుకొని డబ్బులు మెక్కి వీళ్ళు చూసి చూడనట్టుగా వదిలేస్తారు, లేదా వీళ్ళే చెప్పి కట్టిస్తారు కూడా. మాకు లంచం ఇచ్చి ఒక 5 లక్షలు మీరు కట్టుకోండి అని చెప్తారు. అవి హైదరాబాద్లో విచ్చలవిడిగా జరుగుతున్నాయి, జరిగినాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి భవిష్యత్తులో కూడా. ఇది అందరికీ తెలిసిన విషయం. అనేక చోట్ల అక్రమ కట్టడాలు ఎట్లా వస్తాయంటే, స్థానికంగా ఉండేటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి డబ్బులు ఇస్తే అతను కట్టుకోండి అంటాడు, ఇన్ని అంతస్తులైన కట్టుకోండి. ఇది జరుగుతోంది. ఇప్పుడు మీరు హైడ్రా ఇన్హిబిటర్ రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నాడు, మరి ఎవరి ఇలాకాలో ఈ విధంగా వచ్చినాయి, ఆ ఆఫీషియల్ ఎవరు, ఆ ఆఫీషియల్కి బాధ్యత లేదా? జీతం తీసుకున్నాడు కదా, ఖచ్చితంగా లంచం కూడా తీసుకున్నాడు కదా ప్రతి బిల్డింగ్కి, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఇదొక హిపోక్రసీ నడుస్తుంది ఎప్పటి నుంచో కూడా. ఈ హిపోక్రసీని డైరెక్ట్గా ట్యాకిల్ చేయకుండా మీరు హైడ్రా పెట్టానని చెప్పి వచ్చి నా కూల్చేయడం అంటే, మామూలు ప్రజలేమో సఫర్ కావాలా, మధ్యతరగతి వాడు సఫర్ అవుతాడు. ఇంకొకటి ఏమిటి, వాడు అక్రమంగా కట్టాడు నిజమే, కానీ అక్రమంగా కట్టడాన్ని ఎలా చేసింది ఎవరు? డబ్బులు తీసుకొని. ఆ డబ్బులు తీసుకున్నాడు బాగానే ఉన్నాడు, వాడేమో కోట్లు కోట్లు వెనకేసుకుంటున్నాడు లంచాలు తీసుకొని. ఇక్కడ ఎవడో అప్పు తీసుకొచ్చి కడతాడు ఒక అంతస్త ఎక్స్ట్రా, ఎలా చేశాడు కదా, లంచం ఇచ్చాం కదా అని చెప్పి. అసలు మీరు ఎలా చేయకపోతే జరగదు. ఆ తర్వాత మళ్ళీ హైడ్రాని పెట్టి మళ్ళీ బెదిరించడానికి అదొక ఆయుధం అన్నమాట అందరినీ. ఈ సందర్భంలో ఏంటంటే, కేటీఆర్కి ఒక ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ను కూడా కూలగొడతామని చెప్పారు. అది ఎఫ్టీఎల్ పరిధిలో ఏదో ఉందని. ఈ మామూలే కదా హైదరాబాద్లో ఆ చెరువు కట్టల పరిధిలో వాటిల్లో కడతారు. దాని మీద ఏమంటాడు కేటీఆర్, జనవాడ ఫామ్ హౌస్ నాది కాదు, స్నేహితుడిది లీజుకు తీసుకున్నా. ఏమండి, ఎవరైనా నమ్ముతారా? కేటీఆర్ లాంటి వ్యక్తి, ఆయనకి ఫామ్ హౌస్ కూడా లేదు హైదరాబాద్లో, చుట్టుపక్కల స్నేహితుడి దగ్గర నుంచి లీజుకు తీసుకున్నట్ట. లీజుకు తీసుకోవాల్సినంత పరిస్థితుల్లో ఉన్నారండి వీళ్ళు, ఎంత అబద్ధాలు చెప్తారు జనాన్ని నమ్మమని. అటువంటివి ఒక కావాలంటే ఒక 25 ఫామ్ హౌస్లు కట్టుకోగల కెపాసిటీ కేటీఆర్కి ఉంది, కానీ ఎవరో స్నేహితుడిది లీజుకు తీసుకున్నట్ట. అంటే ఏంటి, బినామీ పేరుతో స్నేహితుడి పేరు మీద ఉన్నదన్నమాట అది. ఆ విషయం రేవంత్ రెడ్డికి అందరికీ తెలుసు, అందుకనే వాళ్ళు దాన్ని కూలగొట్టడానికి సిద్ధమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి అని చెప్పి, దాంతోపాటు ఈ బఫర్ జోన్లో రేవంత్ రెడ్డికి ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖులు చాలా పేర్లు చెప్పారు, వీళ్ళందరికీ ఉన్నాయని చెప్పాడు కేటీఆర్. అది నిజమే ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, గుత్తా సుఖేందర్ రెడ్డికి, పట్నం మహేందర్ రెడ్డికి, వివేక్కి, కేవీపీ రామచంద్రరావుకి, మధుయాస్కి ఇట్లా చాలామందికి ఉన్నాయి ఫామ్ హౌస్లు. ఇవన్నీ కూడా మరి బఫర్ జోన్లోనే ఉన్నాయి, వాటిని కూడా కోలుకోటండి అన్నాడు. అది కూడా వాస్తవమే అయి ఉంటుంది. అంటే ఇది ఒక పొలిటికల్ వ్యాపారంగా చేస్తున్నారు. ఇట్లా పొలిటికల్ వ్యాపారంగా చేసుకోకుండా అందరికీ సమానంగా వర్తించే విధంగా చట్టాలని అమలు చేయించాల్సిన బాధ్యత కనీసం కోర్టుల మీదన్నా ఉంది. వీళ్ళు వెళ్ళి ఇప్పుడు కేటీఆర్ అదో ఇంకొకరితో కొట్టేస్తారనుకోండి, అది పొలిటికల్ ఎనిమిటీ కోసం అని చెప్పి. మరి మిగతావన్నీ ఏంటి, ఇప్పుడు కూడా కడతా ఉంటుంటారు సందేహమే లేదు. కాంగ్రెస్ అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు, నాయకులు ఇప్పటికీ కట్టుకుంటూ ఉంటారు. అంటే చట్టం అనేది మన దగ్గర ఎన్నటికీ కూడా ఆబ్జెక్టివ్గా అమలు కాదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్.